అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, పొందిన వాణిని ఆశీర్వదించను, హెబ్రీ 7:6. మెల్కీసెదకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకుని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించను. ఇది ఎంత చక్కని మాట. మరి 17-18 వచనాలు చూస్తే దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరినిత్యముగా కనపరచని ఉద్దేశించిన వాడే మరి మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరచను. ఎలాగూ వాగ్దానం చేసినాడు, ఏమని వాగ్దానం చేసినాడంటే 13-14 వచనాలు చూస్తే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తన తోడని ప్రమాణం చేశాడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాడు. ఆమేన్. ప్రైస్లా 11-12 వచనాలు 15 వచనాల్లో చూస్తే వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి దేవుని మాటను నమ్మి విశ్వసించి ఓర్పును మరి నిశ్చలమైన స్థిరమైన నిరీక్షను కలిగి సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను అని వ్రాయబడి ఉంది. ఆమేన్. అందుకే మనము మన యాజకుని 10వ వంతు ఇచ్చి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని విశ్వసించి మరి ఓర్పును సహనము గలవారమై నిశ్చలమైన స్థిరమైన నిరీక్షణ కలిగి ఆయన చేసిన వాగ్దాన ఫలమును పొందుదుముగాక. ఆమేన్. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఫలం పొందుకున్నట్లు మన దశమ భాగంలో యాజకునికి చెల్లించుదుముగాక. ఆమేన్. ప్రైస్లా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధురా, మనకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవా, నీవు చేసిన వాగ్దానములు మేము పొందుకున్నట్లు దేవా మేము మా యాజకునికి మా దశమ భాగములను చెల్లించి యాజకుని యొక్క ఆశీర్వాదం యాజకుని చేత ఆశీర్వదించబడినట్లు మీరు నాకు మాకు మీ కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగే దేవా, నీ మాట పట్ల విశ్వాసం, నిరీక్షణ, ఓర్పు, సహనము కలిగి నీ యందు నిశ్చలమును స్థిరమును గలవారమై ఉండునట్లు నీ కృపనిమ్మని ప్రార్థిస్తూ యేసునామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.